బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ వివేక హత్య కేసు విషయమై వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను చంపిన వారు దర్జాగా బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డిని వాళ్ళ తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ విమలమ్మ బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆసుపత్రిలో పరామర్శించారు. అయితే పరామర్శించిన అనంతరం ఆమె మీడియా ముఖంగా మాట్లాడారు. శ్రీలక్ష్మి అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది, ఇంకా లిక్విడ్స్ పైనే ఆమె ఉన్నారు, ఈ క్రమంలోనే వివేకాను హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే ఎలాంటి తప్పు చేయని మా అవినాష్ రెడ్డి కుటుంబం ఎంతో బాధను అనుభవిస్తుందని ఆమె ఆవేదన పడ్డది. ఏ తప్పు చేయని అవినాష్ రెడ్డి టార్గెట్ చేయడం సరికాదు, తప్పు చేయలేదంటున్న వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది, వివేక హత్యలో మా ఫ్యామిలీ వాళ్ళు లేరని మొదట చెప్పిన వైఎస్ సునీత ఇప్పుడు ఏకంగా ఎందుకు మాట మార్చిందో తెలియదు అన్నారు విమలారెడ్డి గారు. వైఎస్ సునీత వెనుక కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయన్నారు. ఆమె అసత్య ఆరోపణల వల్ల అవినాష్ తల్లి తల్లడిల్లిపోతుందన్నారు. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన వ్యక్తి, మా కుర్రాడు చాలా మంచివాడు, సైలెంట్గా ఉంటుంటాడు, వాడిపై ఇంత దారుణంగా అభియోగాలు మోపడం మేము మా కుటుంబం తట్టుకోలేకపోతున్నాము, ఖచ్చితంగా మంచిని రుజువు చేయడానికి ఆ దేవుడు దిగి రావాలి అని కూడా మనసారా ప్రార్థిస్తున్నామని కూడా ఈ సందర్భంగా విమలారెడ్డి గారు చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డిని సింగిల్ ఎజెండాతో టార్గెట్ చేస్తూ ముందుకెళ్లడం కరెక్ట్ కాదని, న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే అవినాష్ రెడ్డికి సైతం ఉన్నారు అంటూ కూడా ఆ వైఎస్ఆర్ సోదరి విమలారెడ్డి గారు చెప్పుకొచ్చారు. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్న కుటుంబము ఒక్కసారిగా ఈ రకంగా అయిపోయిందని ఆమె బాధపడ్డారు. వైఎస్ సునీత వెనుక ఎవరో కీలక వ్యక్తులుండి నడిపిస్తున్నారని, పూర్తిగా ఆమెను మ్యానికులేట్ చేశారు అంటూ కూడా ఆమె విమలారెడ్డి చెప్పకనే చెప్పారు. ఇక్కడ క్లియర్ కట్గా వైఎస్ కుటుంబం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారిపై వస్తున్న అభియోగాలు, అంటే జగన్ను బాబాయ్ చంపారు అంటూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలు కావచ్చు, అవినాష్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గారిపై వస్తున్న, ఏకంగా భాస్కర్ రెడ్డి గారిని ప్రస్తుతం జైల్లో ఉంచిన విధి విధానమైన కావచ్చు, ఏదేమైనటికీ కూడా సమాధానమ దేవుడే సరైన వీధిలో సరైన సమయంలో చెబుతారు. ఖచ్చితంగా ఓపికతో దీన్ని విజయం సాధించేదానికి అడుగులు వేయాలి బలంగా అని కూడా ఈ సందర్భంగా విమలారెడ్డి గారు చెప్పారు. నిజంగా వైఎస్ కుటుంబంలో ఇది ఒక చేదు స్టోరీ అని చెప్పాలి. వైఎస్ సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, అలాగే వీళ్ళంతా కూడా ఒక కుట్రపూరితమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలిపి చేస్తున్న నాటకీయ ప్రపంచం ఇదంతా కూడా. రాబోయే రోజుల్లో కళ్ళు చెదిరే నిజాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా దేవుడు అన్నీ కూడా బయటకు పెడతాడు అనేది మాత్రం సత్యంగా తెలుస్తుంది. ఎందుకంటే తప్పు చేయని వాడు శిక్ష అనుభవిస్తుంటే వాస్తవానికి నేనే చంపాను అని తిరిగే మూర్ఖులు బెయిల్ పై తిరుగుతుండడం నిజంగా ఇది దీవించుకోలేని అంశమే ఏ కుటుంబమైనా.